ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఎవరు సంచరించవద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు గొర్రెలు మేకలు ఇతర పశువుల కాపరులు నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రాజెక్టు ఈ రాథోడ్ విటల్ సూచించారు కడెం ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు ఐదుగా అడుగులకు చేరింది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఐదు పాయింట్ సున్నా ఒకటి ఆరు టీఎంసీలకు చేరింది ఎగువన కురుస్తున్న వర్షాలకు పద్నాలుగు వందల యాభై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది కాగా ఎనభై తొమ్మిది క్యూసెక్ నీరు బయటకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు గత ఏడాది ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి ప్రాజెక్టు ఒక దశలో తెగిపోతుందనే పరిస్థితి నెలకొంది దీంతో ఓ పక్క పాలకులు అధికారులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ ఏడాది సైతం అటువంటి పరిస్థితులు నెలకొనకుండా ముందస్తుగా అధికారులు చర్యలు చేపట్టాలని కడెం పరివాహక ప్రాంత ప్రజలు కోరుతున్నారు